अस्सलाम वालेकुम नाज़रीन, SMH न्यूज़ में आप सभी का इस्तकबाल है। संगारेड्डी डिस्ट्रिक्ट में DMHO की जानिब से एक प्रोग्राम मुनक्किद किया गया, जिसमें सोशल वर्कर और ब्लड डोनेशन कैंप रखने वालों को सर्टिफिकेट से नवाजा गया और उनकी शॉलपोशी की गई। तफसीलात के मुताबिक जहीराबाद BRS पार्टी 19 वार्ड प्रेसिडेंट अहमद नगर कॉलोनी जहीराबाद मोहम्मद अलीम हुसैन अली को भी सर्टिफिकेट दिया गया और उनकी शॉलपोशी की गई। इस मौके पर मेहमान खुसूसी के तौर पर हनुमंत रॉय डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी सीनियर सिविल जज कैंप सेक्रेटरी संगारेड्डी DMHO संगारेड्डी गायत्री देवी स्कोप NGO डायरेक्टर उपलैया DMP दानियाल DPO महेंद्र रेड्डी ब्लड बैंक काउंसलर M विजय कुमार मोहम्मद सद्दाम हुसैन इनके अलावा दीगर लोग भी शामिल हुए। आइए देखते हैं इसके कुछ खास मनाजर हमारी ये खास रिपोर्ट में। हर अहम और खास खबर के लिए हमारे न्यूज़ चैनल SMH न्यूज़ को YouTube पर सब्सक्राइब करें, Facebook पर लाइक करें, Instagram और Twitter पर फॉलो करें। ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. తర్వాత ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ అంటే ఇంకా మీరందరూ ఈ హాల్లో ఎవరైతే ఉన్నారో బయట ఎవరైతే ఉన్నారో మళ్ళీ వేదికని ఎవరైతే అలంకరించారో అందరికీ కూడా నా నమస్కారం. నేను ఫస్ట్ ఈ NGOs తర్వాత ఎవరైతే మన నర్సులు కానివ్వండి తర్వాత డాక్టర్స్ కానివ్వండి అందరూ ఐ ఫస్ట్ కంగ్రాచులేట్ దెమ్ బికాస్ జనరల్గా ఎవరైనా సరే HIV పేషెంట్ అనగానే చూస్తే జనరల్గా మనం భయపడతాం. భయపడి కానీ భయపడకూడదు అని ధైర్యంగా ముందుకొచ్చి సొసైటీలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా వాళ్ళని దూరం చేయకుండా వీళ్ళు ఎంతో సహాయం చేస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ఆ మేడం చెప్పినట్టు ఫస్ట్ విక్టిమ్ ఒక మేడం చెప్పారు ఏమని, ఫస్ట్ నేను చాలా భయపడ్డాను బయటకు వచ్చాను, ఫస్ట్ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినమన్నారు. సో అది ఒక ఫస్ట్ ఆస్పెక్ట్, మంచి ఫుడ్ ఒకటి ఆవిడ చక్కగా చెప్పారు. సందేశం మంచి ఫుడ్ తినండి, తర్వాత ట్యాబ్లెట్స్ టైంకి తీసుకోండి, సో దట్ మీరు లైఫ్ అనేది నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అన్నారు. ఆవిడ ఆ సందేశం చాలా బాగుంది, చాలా బాగా చక్కగా చెప్పారు. రెండోది మన ఖతీజా ఫౌండేషన్ డైరెక్టర్ గారు ఆయన ఉర్దూలో మాట్లాడిన ఆయన చక్కగా ఆయన సందేశం ఏంటంటే ఏ మీ పండుగలు చక్కగా చేసుకోండి, కానీ ఆ పండుగలు చేస్తున్నప్పుడు మీ దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే మీరు రక్తాన్ని దానం చేయండి. ఒక రక్తం ఒక అతను ఒక మనిషి కనుక దానం చేస్తే ముగ్గురికి లైఫ్ ఇస్తుంది అని ఆ సందేశం కూడా చాలా బాగుంది. అది కూడా అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఉప్పలయ్య గారు చెప్పారు, నేను CWC మెంబర్ని కూడా నేను ఒక ఈ ఆర్గనైజేషన్ చేస్తూ అడిషనల్గా అది చేస్తున్నాను, అలాగే సెక్స్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా రేషన్ ఇదంతా ఇస్తున్నాము సప్లై చేస్తున్నాము అవన్నీ చెప్తున్నాను. ఓకే, అది కూడా ఆయనకి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత ఆయనకి ఒకటి చెప్పండి, ప్లేస్మెంట్ కొంచెం రండి, ప్లేస్మెంట్ కొంచెం రండి.